వెల్కమ్ టు మా అత్త కొడళ్ళ వంటలు. వంటలు ఏం చేస్తున్నాం ఈరోజు? ఈరోజు ఒక అన్నం, ఈ అన్నం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం. బియ్యం, బియ్యం అన్నం కదా ఇది, బియ్యం బియ్యం నానబెట్టుకున్నా. ఈ బరిగిల ఇటు పేరేంటి? ఓదలు. ఓదలు, ఈ ఓదలు కొంచెం కడిగి చూపి ఓదల్ని. ఇదిగో ఈ ఓదలు నానబల్ల. బియ్యం అంటే ఒక అరగంట నానాలి. ఈ అప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు. ఈ శుభ్రుండ వాళ్ళు అలాదిగా వండుకొని అరసాడు ఎన్నో వాళ్ళకి కాబట్టిన వాటికి వండుకొని అచ్చంగా తింటే చాలా మంచిది. వాళ్ళు కొంచెం కంట్రోల్ షుగర్ లేని వాళ్ళు అనుకో రాకుండా ఉంటది. ఇట్లా వేసి వండుకుంటే ఇట్లా వండుకొని తింటే చాలా ఓదలన్నం ఎలా వండాలో చూపిస్తున్నాం. చూపిస్తున్నా ఇప్పుడు. కడుక్కొని రావాలా? కడుక్కొని రా. ఇట్లా వేసుకొని వేసుకొని మళ్ళీ ఇట్నే పెట్టుకోకూడదు. మళ్ళా మనం బాగా ఇట్లా అనుకోవాలి. అట్నే అంటే మిక్స్ చేసి అవి చేస్తే నీ కన్నాలో బాగా పొడి పొడి ఆట. ఇవి అయితే మూడు ముందే వేస్తే సంగటి అయిపోయిద్దా? పైన ఉంటే బాగుండదు. దానికి దానికి దీనికి దీనికే ఉంటది. ముందే కడిగేస్తే సంగటి అయిపోయింది. ముందలే కడిగేయకూడదు. ఈ ఒక అరగంట నానాలి, బియ్యం నానాలి. బియ్యం నానాక వండుకోబోతున్నాం కదా అన్నప్పుడు ఈ కడుక్కుంటే సరిపోద్ది. ఈ నానబల్లె కడిగి వేసేసాం. కడిగి వేసేసాను. ఇక ఈ మూడు ఇజిల్లు వస్తే అన్నం రెడీ అయిపోద్ది. సరే, స్టవ్ మీద పెడతామా? పెడదాం. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అంటే పెద్దగా పెట్టుకోకూడదు. దీనికి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టుకొని వండుకుంటే కాకి 10 నిమిషాలు అటు ఇటుగా ఉడికిద్ది బాగుంటుంది. ఓకే, మూడు విజిల్స్ వచ్చినా చూద్దాం. ప్రజలంతా పోయినట్టుంది, పోయింది. మూత తీసి మూడు విజిల్స్ వచ్చినాక తీస్తున్నాం. అన్నం బాగా పొడి పొడిలాడుతుంది. ఇదిగో కొంచెం తీసుకొని అంతనా అది చూడ ఎట్టందో పొడి పొడి ఆడుతున్నాను. అవన్నీ కలిసిపోయినాయి చూడు బాగా. నా మనం వేసేలా బరిగలా ఏంటి అవి ఊదలు. ఊదలు ఆ ఊదలు అట్టా వాటిలో కలిసిపోయినట్టు పొడి పొడి ఆడిద్దాము. అన్నం పొడి పొడిలాడుతుంది, మెత్తగాను బాగుంటుంది తినేదానికి. అసలు చూడు కొంచెం నిమ్మ గోళ్ళు లేకుండా బాగా నీట్గా వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఊదలతో అన్నం ఎలా తయారు చేసుకోవాలో. షుగర్ పేషెంట్లు అయితే, బాగా తినగలిగిన వాళ్ళు అయితే అచ్చం ఊదలే వండుకోవచ్చు. లేదు అలవాటు లేదు అనుకుంటే అచ్చం రైస్ తినే కాడికి కొంచెం ఆఫ్ ఆఫ్ ఊదలు, కొంచెం ఊదలు కొంచెం బియ్యం వేసుకొని ఈ విధంగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మీకు కనుక ఈ అన్నం కనుక నచ్చింటే కమెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మా అత్త కోడళ్ళ వంటల ఛానల్. బాయ్.